హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీనోస్ ఆల్ ఇన్ వన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ నూడిల్స్. ఒక్కసారి చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇది సేమ్ స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుంది. ఓకే, ఇది వెరీ ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో స్టార్ట్. నేను ఆ గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ వేసాను. ఆ వాటర్ హీట్ అవ్వాలి. చూడండి, హీట్ అయింది. హీట్ అయిన తర్వాత నేను నూడిల్స్ వేసాను. అందులోకి ఆయిల్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి చూడండి. చూడండి, కలిపేసి 8 మినిట్స్ వరకు మనం అలానే ఉడికేయాలి. చూడండి, 8 మినిట్స్ తర్వాత నూడిల్స్ అనేది ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి. అప్పుడు మనకు నూడిల్స్ అయినట్లు. నూడిల్స్ వాటర్ అంతా నేను స్టీమ్ చేసేసాను. అందులోకి చల్లని వాటర్ 2 గ్లాసెస్ వేసి వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులోకి గార్లిక్ కొన్ని వేసి బాగా కలిపేసుకోవాలి, పచ్చి వాసన అంతా పోయేటట్లు. చూడండి, ఆ కలర్ వచ్చినాక ఆనియన్స్ వేసేయాలి. నేను 1 ఆనియన్ వేసాను. చూడండి, ఇప్పుడు నేను క్యాబేజ్ వేసాను, 250 గ్రామ్స్. చూడండి, బాగా కలిపేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే క్యాబేజ్ అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ అండ్ రెడ్ చిల్లీ 2 టేబుల్ స్పూన్స్. చూడండి, ఇది గ్రీన్ చట్నీ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, డార్క్ సోయా సాస్. ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసుకొని ఇది 1 మినిట్ వరకు అలాగే చేయాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేసాను, రుచికి సరిపడంత వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది మళ్ళీ 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 1 మినిట్ తర్వాత నూడిల్స్ అనేవి అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి, ఆ మిక్సర్ అంతా నూడిల్స్కి పట్టేటట్లు. చూడండి, అంతా నూడిల్స్కి పట్టలేటట్లు కలిపేసాను. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను. టేస్టీ టేస్టీ నూడిల్స్ రెడీ. బాయ్ బాయ్.